నువ్వు 2021లో నా వెంట్రుక కూడా ఎవడు పీకలేడని చెప్పావు. మరి అదే మనిషివి 2022కు వచ్చేసరికి మీరు నన్ను నమ్మండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, బెస్ట్ ముఖ్యమంత్రిగా అనిపించుకుంటానని చెప్పిన మనిషివి 23 వచ్చేసరికి మళ్ళీ మాటలు మార్చాడు. నేను ఎంతో కష్టపడుతున్నాను అక్కలారా అమ్మలారా చెల్లెళ్ళారా, నేను ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు ఎవరూ కూడా ఇవ్వలేదు, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాతనే నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేయడం మొదలు పెట్టాడు. ఎందుకంటే అప్పటికి అతని పరిపాలన యొక్క పరిస్థితి అతనికే అర్థమైంది, ఇది సవ్యంగా నడిచినట్టు లేదని, అస్తవ్యస్తంగా ఉందని గమనించి 2024 వచ్చేసరికి నేను ఇంటర్వ్యూలో మీ అందరూ చూసే ఉంటారు సదాస్తు అని నన్ను మీరు అక్కర్లేదు అనుకుంటే నేను దిగిపోతాను. హాయిగా నేను దోచుకున్న 4 లక్షల కోట్లు కూడా ఖాళీగా ఎక్కడెక్కడ పెట్టుకోవాలో ఎక్కడ సర్దుకోవాలో చూసుకుంటాననే పద్ధతిలో అతని ప్రవర్తనతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే మన రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పుల గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఇవాళ నాడు నేడు అని చెప్పి స్కూళ్ళ రిపేర్ పేరుతో ఇష్టం వచ్చినటువంటి నచ్చిన మనిషికి నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకొని కోట్ల రూపాయలు దోచుకున్నావు. సగం స్కూలు బాగు చేశారు, సగం ఏమో వదిలేశారు, సగం కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, పిల్లలేమో స్కూల్కి రాలేని పరిస్థితి. ఇట్లా ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్లోనూ విద్యార్థుల సంఖ్య పెరగడం కాని నువ్వు తీసుకొచ్చిన విధానం వల్ల విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెరగడం కాని ఇవన్నీ కూడా జరగకుండా పైపెచ్చి నువ్వేమో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని మనం ఫారిన్ పంపించాలంటే లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవాలంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడాలి, నేను ఇంగ్లీష్ విధానాన్ని మొదలు పెడతానని చెప్పారు పెద్ద మనిషివి. నువ్వు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందో ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా మనము అప్పుడున్న పరిస్థితుల్లో 18వ స్థానంలో ఉండేవారు మనం. ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎంసెట్ సీట్లు కానీ ఐఐటీ కానీ మనమే మెడికల్ సీట్లు కానీ కొట్టేవారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పెషల్ కోటా కింద 10% ఉత్తమ విద్యార్థులకి ప్రైవేటు విద్యా సంస్థల్లో వచ్చిన విధానాన్ని నువ్వు వచ్చి రద్దు చేసి ఈ విద్యా వ్యవస్థలో బీసీలకు ఎస్టీలకు ఎస్సీలకు అన్యాయం చేశావు. ఇది కాకుండా నువ్వు ట్యాబులు ఇచ్చావు. ఈ ట్యాబులు దేనికి ఇచ్చావండి? నిన్న ఆయన ఇంటర్వ్యూలో ట్యాబులు ఇచ్చారు కదండి. మీ విద్యా ప్రమాణాలు మీకు తెలిసే ఉంటుంది, సందీప్ దేశ అని చెప్పి ఇది ఫేమస్ వాట్ వి కాల్ ఇది గుడ్ ఏమంటాం అతన్ని జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. అతనేమో చాలా బ్రహ్మాండంగా ఎన్నో ఇంటర్వ్యూలు మనం చూస్తుంటాం ఇండియా మొత్తం మీద ఇంటర్నేషనల్ కూడా. అతను అడిగాడు, బై గివింగ్ యువర్ ట్యాబ్స్ కుడ్ యూ ఇంక్రీజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ లెవెల్స్ అని అడిగితే అతని సమాధానం ఏం చెప్పాడు తెలుసా అండి? అటు ఇటు అడిగి చూసుకొని ఓకే ఇటు దాని ప్రాసెస్ అని ఏదో చెప్పినట్టున్నాడు. అంటే అతనికే అంచనా లేదు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా విధానం మీద. మన ఈ విద్యా విధానంలో మీరు తీసుకుంటే ఇంకొక నిర్ణయం ఏమిటంటే 2 ఎలిమెంటరీ స్కూల్ని కలిపేసి ఒక స్కూల్లోనే మెద్దిసేసి ఒక ఊరు పిల్లలు 4 కిలోమీటర్ల లోపల 3 కిలోమీటర్ల లోపల ఉంటే పర్వాలేదని చెప్పి మెద్దిచేసి ఎంతో మంది పిల్లలు పేద పిల్లల్ని
ఆ విద్యా విధానానికి ఆ చదువుకి దూరం చేశాడు. ఉదాహరణకి 1 కిలోమీటర్లో నడిచి వెళ్ళాలంటే పిల్లలు ఎలా వెళ్తారంటే 1 నుంచి 5వ తరగతి వరకు చిన్న పిల్లలు. ఇప్పుడు అంతో ఎంతో డబ్బున్న వాళ్ళు ఆటో పెట్టుకుని ఏదైనా కాన్వెంట్ లో వేసుకుంటున్నారు. అలాంటిది నువ్వు పెట్టిన విద్యా విధానం వల్ల ఒక స్కూల్ ఖాళీ సగం మంది టీచర్లకు పని లేకుండా పోయి వీళ్ళందరూ కూడా సోమరపోతుల్లా వేపులు జీతాలు ఇచ్చావు. ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు మొగపురం ఉందండి, 3 టీచర్లు ఉండేవారు. తర్వాత ఆ డిఈఓ డిపార్ట్మెంట్ గమనించి అనవసరంగా ఈవిడ జీతం ఇస్తాను ఎలా కాదని చెప్పి ఆవిడ డిప్యుటేషన్ మీద ఇంకో ఊరు వెళ్ళడానికి మా పంచాయతీ పర్మిషన్ అడిగితే మేము ఇచ్చాం అది పోయింది పోనీయండి అని చెప్పి ఏమిటి లేకపోతే నా ఉద్యోగం తీసేస్తారు ఇక్కడ. అలా కొన్ని ఉద్యోగాలు తీసేసి ఉన్న ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది టీచర్లు హింసపెట్టి ఈ విద్యా విధానాన్ని మొత్తం అస్తవ్యస్తం చేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఎవరు సలహా ఇస్తున్నారో మాకు అర్థం కాదు, కానీ దీనివల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విద్యా వ్యవస్థ. మేము కోరేది ఒకటే, ఇప్పుడు నువ్వు అన్నావే ఈ రాష్ట్రంలో మరి నేను తీసుకొచ్చిన నన్ను అభివృద్ధి పథకాలు ఎవరు చేయలేదు, ఇప్పుడు తీరా చూస్తే నేను బ్రహ్మాండంగా చేశాను అనుకుంటే నా ఎమ్మెల్యేలే నా వెనకాల తిట్టుకుంటూ మేం బాగాలేదని చెప్తారేంటి, మీ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చిందని తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఆయన ముఖం మీదే. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ వేళ చూస్తే ఎంతమంది నేను వదిలి వెళ్ళిపోతున్నారో గమనిస్తే ఇప్పటికే సుమారు 25 MPs 20 MLAs దాకా సిద్ధంగా ఉండి బయటకు వచ్చారు. ఇది చూసి నువ్వు వణికిపోయి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావో మంచి మాటలు మాట్లాడుతున్నావో తెలియకుండా పోతే పోయింది లేని వెక్స్ అయ్యి నేను దిగిపోతాన కావాలంటే ఎవరు పరిపాలిస్తారనే దీనిలో నువ్వు మాట్లాడి ఇవాళ ఇంటర్వ్యూలో డెఫినెట్ గా ప్రజలు నీకు అది బుద్ధి చెప్తారు. అది నీకు మనసులో ఉంది కాబట్టి నీ పరిపాలన అస్తవ్యస్తంగా కేవలం దోపిడీ కోసమే వచ్చావని, ఆ దోపిడీ చేసిందే కాకుండా సుమారు ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లకు అప్పుకు తీసుకెళ్లావు, నువ్వు అప్పు పుడితే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో. అందువల్ల మీ ద్వారా మరొకసారి కోరుతున్నా, నువ్వు ఎలా అయితే దిగిపోతానన్నావో తదాస్తు దేవతలు నీ నెత్తిమీ చేపెడతారు. డెఫినెట్ గా నువ్వు దిగిపోయే రోజు దగ్గరలోనే ఉంది. సో మరొకసారి ప్రజలు కోరుతున్నా ఇటువంటి మూర్ఖుడికి మీరెవరూ కూడా రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ చేయొద్దు. ఒక బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ఇవాళ మీ ముందుకు తీసి రావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒక మంచి పథకాలను ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి. ఇప్పటికే మన రాష్ట్రంలో రాజధాని చెప్పుకోవడానికి లేదు. అసలు మీ రాష్ట్రంలో రాజధాని ఏది అంటే మనకి అసలు మనమే ఇలాగ ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యార్థుల పరీక్షల్లో కూడా ఎవడైనా ప్రశ్న వేస్తే చెప్పలేని సమాధానంలో విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఒప్పుకున్నట్టు లెక్క డెఫినెట్ గా ప్రజలు నిన్ను ఇంటికి పంపిస్తారు. ఇది మరొకసారి మీరు గమనించండి అని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు కేంద్ర ప్రభుత్వం 2022-23 గాను ఫౌండేషన్ లెర్నింగ్ అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో మన దేశంలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసుకుంటే సిగ్గేస్తుంది మనకి. 29వ స్థానంలో ఉంది మన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. సో అది మన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు అంత తొందరగా దిగిపోతే అంత మంచిదని చెప్పి నువ్వు వీలైతే తొందరగా ఎలక్షన్లు పెట్టించుకో, కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది, తొందరగా పెడితే తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలు